వన్ రెసిపీ పిజ్జా ఎగ్ టోస్ట్. ఈ రెసిపీని చిటికెలో చాలా ఈజీగా చేసేయచ్చు. అందరూ ఇష్టంగా తినే మంచి స్నాక్ ఐటమ్ ఇది. మరి అయితే ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పిజ్జా ఎగ్ టోస్ట్కి ఒక బౌల్లో బాగా సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటా ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, అలానే సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని దీనిలో మన టేస్ట్కి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఒకసారి పై పైన ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలో మన క్వాంటిటీకి సరిపడా చీజ్ తీసుకొని ఈ చీజ్ని ఇలా గ్రేట్ చేసుకోవాలి. నేను దాదాపుగా 50 గ్రామ్స్ చీజ్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ చీజ్ అంతా ఇలా గ్రేట్ చేసేసిన తర్వాత ఈ చీజ్ అంతా మిక్స్ అయ్యేలాగా ఈ ఉల్లిపాయ ముక్కల్ని అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడే చీజ్ కూడా కరిగిపోయి చక్కగా మిక్స్ అయిపోద్ది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని దానిలో 4 ఎగ్స్ని బీట్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత దీనిలో సరిపడా ఉప్పు కారం వేసుకొని ఈ ఎగ్స్ని బీటర్తో బీట్ చేసేసుకొని ఈ ఎగ్ మిక్చర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ చీజ్ మిక్చర్ని స్పూన్తో కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా బ్రెడ్ మీద వేసి జస్ట్ మొత్తం అన్ని సైడ్స్ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం తినే క్వాంటిటీని బట్టి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటే తక్కువైనా వేసుకోవచ్చు. సో ఇలా పెట్టుకున్న తర్వాత పైన ఇంకో బ్రెడ్తో కవర్ చేసి లైట్గా ప్రెస్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దీనిలో బ్రెడ్ని టోస్ట్ చేయడానికి సరిపడా నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ బ్రెడ్ శాండ్విచ్ ఉంది కదా, ఈ బ్రెడ్ శాండ్విచ్ని ఎగ్ మిక్చర్లో డిప్ చేసుకొని 2 సైడ్స్ కూడా ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ప్యాన్లో పెట్టి 2 సైడ్లు కూడా వేయించుకోవాలి. బ్రెడ్ని ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఈ ఎగ్ మిక్చర్ని వేసుకుంటే ఎగ్తో మిక్స్ అయ్యి టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఒక సైడ్ వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయిస్తే మాడిపోతాయి. సో దగ్గరుండి చూసుకొని ఇలా 4 వైపులు కూడా వేయించుకొని తీసేసుకోవాలి. ఎందుకంటే ఈ బ్రెడ్ని ఎగ్లో డిప్ చేసాం కాబట్టి 4 వైపులా కూడా ఇలా కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ పిజ్జా ఎగ్ టోస్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చీజ్ ఇష్టపడే వాళ్ళు చీజ్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఒక్కసారి తింటాం కాబట్టి చీజ్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ ఎగ్లో డిప్ చేయడం ఇష్టం లేకపోతే ఇంకో రకంగా కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని దీనిలో కొద్దిగా ఎగ్ మిక్చర్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసి దీనిపైన ఈ బ్రెడ్ శాండ్విచ్ని పెట్టేసి పైన కొద్దిగా ఎగ్ మిక్చర్ని వేసుకొని ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండు వైపులా వేయించుకోవాలి. సో ఇప్పుడు రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకొని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. అంతే, వేడి వేడి పిజ్జా ఎగ్ టోస్ట్ రెడీ. అయితే దీనిలో హెల్త్ అలానే టేస్ట్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి కాబట్టి ఎవరైనా తినొచ్చు. సో ఇది ఇవాళ మన రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.